మహిళా నాయకులు లేరు, వాళ్ళ మహిళా ఏమేమి ఉన్నాయి? చెప్పు రెండు వేలు వస్తున్నాయి. మొదటి నాలుగు వచ్చినాయి, బట్టలు వచ్చినాయి, అది ఏందో చెప్పు. ఇంతకుముందు అక్కడ ఉన్నకైతే వచ్చినాయి, చేయడం వేలు మనవి కూడా వస్తాయి. నాకు అది రాసి సందర్భంగా ఇక్కడ మా వెంట ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, అదేవిధంగా పట్టణ నాయకులకు, పాత్రికే మిత్రులందరికీ, 8వ వార్డులోని గోత్రాల కాలనీ, గణేష్ నగర్ కాలనీ, బుడిగజంకాల కాలనీ, భవానీ నగర్, మిగతా ఆర్టీ నగర్ అందరికి కూడా స్వాగతించినందుకు పేరు పేరున ఈ కాలనీ వాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కటొక్కటిగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు పింఛన్లు అనుకోండి, ఆడపిల్ల పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి అనుకోండి, అదేవిధంగా ఇప్పుడే చూసినట్టు సంటి బిడ్డ పుడితే సూట్ కేసు నిండా బట్టలు పెట్టి, ఆడుకునేటందుకు బొమ్మ కూడా పెట్టి 12,000 రూపాయలు మన కాలనీలో వచ్చినాయి. మరి అట్లనే బడి ఉంది, మీరు చూస్తున్నారు, అంగన్వాడి బడి, ప్రాథమిక పాఠశాల. ఒకప్పుడు ఈ పిల్లలకు దొడ్డు బియ్యం పెడదరు, ఇవాళ సన్న బియ్యం పెడుతున్నాం. పొద్దుకితే చీకటి అయితే మీకు లైట్లు ఉండేటివి కావు, ఇవాళ 24 గంటలు కరెంట్ ఉండడంతో పొద్దున్నాక కష్టపడి పనిచేసి వచ్చి ఆ పంక కింద నిద్రపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక ముసలమ్మ కనబడ్డది, ఏమో మంచుకున్నావా అంటే 2000 వస్తున్నాయి మంచుకున్నా అంటుంది. ఎవరు పంపిందే 2000 అంటే కేసీఆర్ సార్ అంటున్నది. ఇప్పుడే ఈయన ఉన్నదమ్మా, ఈయన చూడదా. మరి ఈ రకంగా ప్రజల ప్రేమ అభిమానాన్ని ఈ ప్రభుత్వం చురగలదు. మరి ఏ పండుగ వచ్చినా కానీ ఇవాళ బతుకమ్మ పండుగ కానీ, క్రిస్మస్ కానీ, ఇంకా అన్ని వర్గాల ప్రజలను ఒక్కతీరు తీసుకుపోతున్నారు. మరి దాంతో పాటుగా మరి మన పట్టణం అభివృద్ధి కావాలి. మీ అందరికి తెలియంది కాదు, 15-20 ఏళ్ళకెళ్ళి వచ్చి ఇక్కడ మీరు గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు, కొందరు జాగలు అనుకొని ఇల్లు కట్టుకున్నారు, కానీ రోడ్లు లేవు, మోర్లు లేవు. జగిత్యాల ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉన్న పట్టణం అట్లనే వెనుకబడ్డది. ఒకరు దరూరుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటారు, ఒకరు మోతకెళ్ళి తెచ్చుకుంటారు. రేపటి నాడు గవర్నీ ఉండయి, ప్రతి వాళ్ళు కూడా జగిత్యాల మున్సిపాలిటీకి వెళ్ళే పర్మిషన్ తెచ్చుకోవాలి. అందులో కూడా గరీబ్ గారు ఉంటే 75 గజాల లోపల ఉంటే ఒకటే ఒక్క రూపాయి పర్మిషన్గా చెప్పి మీ అందరు తెలియజేస్తాను. అలాంటి పథకం మన ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది. రేపటి నాడు ఖచ్చితంగా మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారు మేము వెళ్ళి అడగగానే ముఖ్యమంత్రి గారు 4,000 ఇళ్ళు శాంక్షన్ చేయించారు. అందరు అప్పుడప్పుడు అంటారు ఏమైందని చెప్పి, ఆ నూక పెళ్లిలో తాగడానికి నీళ్ళు లేవు కదా, కట్టడానికి అయితే అసలు బకెట్ నీళ్ళు లేవు. మొన్ననే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుడుతో మీరు ఇప్పుడు చూస్తున్నారు వర్షాకాలం నిండా నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు ఈ వానాకాలం తర్వాత భూగర్భ జలాలు పెరిగినాయి, తాగేటందుకు చుక్క నీళ్ళు లేవు. 400 ఇళ్ళు కడితే 40 మంది కూడా ఉండలేరు అని అర్పణ హౌసింగ్ కాలనీలో. మరి వాళ్ళకు కూడా నీళ్ళు లేకపోతే ట్యాంకర్ తోటి పంపిస్తున్నాం. 10 కోట్ల రూపాయలు అవుతున్నాయి మంచినీళ్ళ పథకం వాడికి తేవాలంటే.
ఒక్క నీళ్లు తెచ్చినందుకు 10 కోట్లు ఇస్తున్నాయి. దానికోసం ఇప్పటికే మన గౌరవ మంత్రి వాళ్ళు కేటీ రామారావు గారితో మాట్లాడి, కృపాకర్ రెడ్డి ఈఎన్సీ గారితో మాట్లాడి నేను రావడం జరిగింది. అధికారులు కూడా మొత్తం అంచనాలు తీసుకుపోయారు. టిఆర్ నగర్ లో సంపు కట్టి అక్కడ గుడి మీద ట్యాంక్ కడితే రేపటి నాడు అక్కడ నీళ్ళు వచ్చిన తర్వాత మీ అందరు కూడా ఇండ్లు వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి మాట ఇస్తా ఉన్నా. మీరు చాలా నమ్మకంతో నాకు ఓట్లేసి గెలిపించారు. దురదృష్టవశాత్తు కొత్త ఓట్లతో కవిత కోల్పోయింది. మరి ఆ పొరపాటు ఇప్పుడు జరగద్దు. ఇప్పటికే నాకు ఒక పెద్ద అండమైనట్టున్నది. మరి ఒక పెద్ద అండమైన ఆఖరికి ఇక్కడ స్థానిక నాయకులను మీరు అందరు గెలిపించిస్తే మరి మన ప్రాంత అభివృద్ధికి నా వంతుగా పూర్తి కృషి చేస్తాం. మరి ఇంకొక 3-4 రోజులు అయితే ఎవరు అనేది చెప్తాం. అప్పటి వరకు ఒకటే మనం మనసు ఉంచుకోవాలి, ఇయ్యాలైనా రేపైనా ఎల్లుండైనా కారు గుర్తు మీద ఎవరు పోటీ చేస్తే వాళ్ళే గెలిపించాలి. మళ్ళీ ఎవరు వచ్చి మాకే మాకే అంటే మీరు దయచేసి ఆగం కాకూడదు. మీ అందరు కూడా చేతులకు మొక్కుతూ మరి నేను కూడా కారు గుర్తుపోయి పోటీ చేసి గెలిచామని మీకోసం అందుబాటులో ఉంటున్నా చూస్తున్నారు. అదేవిధంగా మున్ముందు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి రాగానే ఇంతమంది ఉన్నందుకు మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఏ గుర్తు మంచిది, ఏ గుర్తు మంచిది.